లింగంపల్లి గ్రామం, చిల్పూరు మండలం, జనగామ జిల్లాలో మనం ఉన్నాం. ఇప్పుడు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని మన ఈ క్లిప్పింగ్లో చూస్తాము. దేవతల గుట్ట కింద ఉన్న గ్రూవ్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఈ ఫోటోలో చూస్తున్నాం. గుట్ట కింద ఉన్న బెడ్రాక్ పైన అనేక గ్రూవ్స్, నీటి గుండాలు, ఒక కప్ మార్క్, ఒక గ్రైండర్, ఇవన్నీ ఈ బండ మీద ఉన్నాయి. నవీన శిలాయుగానికి చెందిన గ్రూవ్స్ ఇక్కడ కనిపిస్తాయి. రాతి పనిముట్లను పదును పెట్టుకోగా ఏర్పడిన గుర్తులు ఇవి. వీటి అరుగుదల, వీటి పొడవు, లోతును బట్టి ఇక్కడ ఆదిమానవులు ఎంతకాలం జీవించారో చెప్పడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ అనేక గ్రూవ్స్ ఈ బెడ్రాక్ పైన ఉన్నాయి. ఒకవైపు పూర్తిగా బెడ్రాక్ను తొలిచివేయడం వల్ల చాలా గ్రూవ్స్ పోగొట్టుకున్నాం. ఒక కప్ మార్క్, ఒక గ్రైండర్ కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రామస్తులు దీనిని దేవతల గుట్ట అని పిలుస్తారు. అనేక దేవతల గుళ్ళు కూడా ఉండేవి అని అంటారు. ఇది ఆ దేవతలు పెట్టిన పొయ్యిరాళ్ళు అని భావిస్తారు. నిజానికి ఇది డాల్మెన్ సమాధి. జనగామ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణలోనూ అతిపెద్ద డాల్మెన్ సమాధులలో ఇది పెద్దదనే చెప్పాలి. చాలా అద్భుతమైన నిర్మాణం, ఒక ఇంజనీరింగ్, ఒక టెక్నిక్ మనకిక్కడ కనిపిస్తుంది. ఆది మానవుల బలమెంతో చూడొచ్చు. ఇక్కడ తూర్పు, ఉత్తర, నైరుతి దిశల్లో మూడు రాళ్లపైన అతిపెద్ద రాయిని నిలబెట్టారు. ఇక్కడ పక్కనే నీటి కొలనుంది. ఉత్తర, దక్షిణ దిశల్లో ఈ డాల్మెన్ సమాధిని అమర్చారు. ఉత్తరాన 117 సెంటీమీటర్లు ఉండగా దక్షిణాన 84 సెంటీమీటర్లు ఎత్తుంది. ఉత్తరాన బండ హైటు, గుట్ట హైట్ ఎక్కువగా ఉండడం, అటువైపే బండ బరువు ఎక్కువగా ఉంచడం వల్ల నిలబడి ఉంది. ఈ డాల్మెన్ కింద ఒక కప్ మార్క్ మనకు కనిపిస్తుంది. డాల్మెన్ సమాధికి, మెగాలిథిక్ బరియల్కి ఈ కప్ మార్క్స్కి ఒక సంబంధం ఉంది. 1 లేదా 7 కప్ మార్క్స్ సాధారణంగా ఉంటాయి. గబ్బెట మంచంగుట్ట పైన ఉన్న డాల్మెన్ సమాధి కింద కూడా మనకి ఇట్లాంటి కప్ మార్క్స్ కనిపిస్తున్నాయి. డాల్మెన్ సమాధి పక్కనే కాకుండా మొత్తంగా గుట్ట ఉపరితలం పైన అనేక చోట్ల మనకు నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు కనిపిస్తాయి. గుట్ట చుట్టుపక్కల రమణీయమైన వాతావరణం మంత్రముగ్ధుల్ని చేస్తుంది మనకు, మనల్ని. టీవీ, మొబైల్ చేతిలో ఉండడం వలన ఈ కాలపు బాల్యం కానీ యువకులు కానీ సమీపంలో ఉన్న గుట్టలు ఎక్కకపోవడం వల్ల ఒక గొప్ప చరిత్రను దూరం చేసుకున్న వాళ్ళమవుతున్నా. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి అద్భుతమైన గుట్టలు, వాటికి వాటిపైన ఒక అద్భుతమైన చరిత్ర కనిపిస్తోంది. ఈ చరిత్ర ఈ తరానికి తెలియకపోవడమే విషాదం. పైగా క్వారీ పనులు జరగడం కూడా శోచనీయమని చెప్పాలి. గుట్టపైన బల్సుకు పండ్లు ఉన్నటువంటి చెట్లు మనకు కనిపిస్తున్నాయి. చాలా తీయగా ఈ బల్సుకు పండ్లు ఉంటాయి. ఎన్నో డాల్మెన్ సమాధులు ఉండగా వాటి ఆనవాళ్ళు పూర్తిగా పోగొట్టుకున్నాం మనం. ఎక్కడికక్కడ డాల్మెన్ సమాధులను తీసివేయడం జరిగింది. పొయ్యిరాళ్ళని పిలిచే దేవతలు పెట్టుకున్న రాళ్ళనే ఒక నమ్మకము. తర్వాత అది చాలా పెద్ద డాల్మెన్ అవ్వడం వల్ల అదొక్కటి మాత్రమే కాపాడుకున్నాం. చరిత్రలో గ్రామాలు తమ పేరు నిలుపుకోకముందే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇక్కడ నిలువురాయి లేదా డాల్మెన్ సమాధికి సంబంధించిన ఒక రాయి కనిపిస్తోంది. మనుషులే అప్పటి ఆదిమానవులనే దేవతలుగా భావించినట్లున్నారు గ్రామస్తులు. ఎటువంటి దేవతామూర్తులు కానీ దేవాలయాలు కానీ ఈ గుట్టపైన లేవు. ఈ గుట్ట వెనక ఉన్న సిద్ధుల గుట్ట పైన ఒక వినాయకుడు శిల్పం. ఆ గుట్టకి ఒక ఎప్పుడూ నిరంతరం నీరు వచ్చే ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం దుస్సా అనే పేరు గల వరి. సహజ సిద్ధంగా గుట్టపైనే ఈ గింజలు పడి ఇక్కడే వరి పెరుగుతుంది. పక్షులకు ఈ గింజలు ఆహారము.
సహజ సిద్ధమైన మన తరతరాల నుంచే వచ్చే తుస్సా అనే వరి ఇది. మూడు నాలుగు చోట్ల ఈ తుస్సా అనే వరి పెరుగుతోంది. దంచుకొని ఈ బియ్యాన్ని తినడం వల్ల మంచి పోషకాహారం అవుతుంది ఇది. ఈ అరుదైన తరతరాల నుంచి వస్తున్న మన సాంస్కృతిక సంపద ఈ దుస్సా అనే ధాన్యము. ఈ వరి ధాన్యాన్ని మనం దాచుకోవాల్సిన అవసరం ఉంది. సహజ సిద్ధంగా దానంతట అదే పెరిగి పక్షులకు ఆహారంగా మారుతున్న గింజలు ఇవి. చాలా బలహీనంగా ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. దీనిని బతుకమ్మ బండ అంటారు. గ్రామస్తులు ఇక్కడున్న మల్లన్న దేవుడి పైన ఐదు చుట్లు మహిళలు బతుకమ్మ ఆడి కోరిన కోరికలు తీర్చుకుంటారు. ఇక్కడ ఒక 10 గ్రూవ్స్ మనకి కనిపిస్తున్నాయి. చాలా అరుగుదల కనిపిస్తోంది ఈ బతుకమ్మ బండ పైన. ఇప్పటికీ మహిళలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఒక 5 చుట్లు బతుకమ్మ ఆడి వెళ్తారు. ఏ గుడి వెళ్ళాలని ఇక్కడ నుంచే చరిత్రను షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.